ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनि राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। ये अक्टोबर रानून नेलो मरी कोद्दी रोजुल्लो बुधादित्य योगंतो జన్మలో చూడనంత అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు। ముఖ్యంగా ఐదు రాశుల వాళ్ళకి ఒక అవకాశం బుధుడు ఇవ్వబోతున్నాడు। బుధుడు బుద్ధి కారకుడు, బుధుడు తెలివికి కారకుడు, బుధుడు వ్యాపారానికి కారకుడు, బుధుడు డబ్బు సంపాదించడానికి కావాల్సిన తెలివితేటలు ఇవ్వడానికి కారకుడు। బుధుడిని తక్కువ అంచనా వేయొద్దండి। బుధుడు విపరీతమైనటువంటి ఒక విజ్డమ్, ఒక నాలెడ్జ్, బండిల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు చూసారా, అంత తెలివితేటలు బుధుడికి ఉంటుంది। అందుకనే ఏ వ్యాపారస్తుడికైనా కూడా బుధుడు బాగుంటే ఆ వ్యాపారం కింగ్ అయిపోతాడు। అతను చిన్న వ్యాపారస్తుడైనా సరే అపర కుబేరుడు అవుతారు। బుధుడు గనక లోపించాడో, మీరు పెద్ద తోపైనా లేకపోతే మీరు పెద్ద పొలిటికల్ లీడర్ కుమారుడైనా లేకపోతే మీరు సీఎం మనుడైనా జీరో। ఎందుకంటే ఏ వ్యక్తికైనా తెలివి ఉండాలి కదా, ఆ తెలివి బుధుడితో ద్వారానే వస్తుంది। ఎవరికైనా ముఖ్యంగా ధన సంపాదనకు సంబంధించినటువంటి విధి విధానం అనేది బుధుడు ద్వారా మాత్రమే వరిస్తుంది జ్యోతిష్య ప్రకారం। అదే సంఖ్యా విధానం ప్రకారం తీసుకుంటే జన్మజాతకుడికి పుట్టిన తారీఖులో ఐదో నెంబర్ ఉంటే ఒక రకమైన సక్సెస్, పుట్టిన తేదీలో ఐదో నెంబర్ నెలలోనో సంవత్సరంలోనో లేకపోతే డేట్లోనో లేదా డేటు నెల సంచికత వచ్చే డెస్టినీ నెంబర్లోనో ఐదు ఉంటే కూడా అల్టిమేట్ సూపర్ పవర్ అనమాట ఐదు ఉంటే। రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు అర్థమైందండి, ఈ ఐదు అనేది ఒక రాయల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలను ఎక్కువగా ఇస్తుంది। మరి బుధుడు అంటే ఐదు కదండి, సంఖ్యాశాస్త్రంలో ఐదుకి ఐదు అంటే బుధుడు అనమాట, అధిపతి బుధుడు। మరి ఈ బుధుడు మీకు జన్మలో చూడని అదృష్టాన్ని ఎలా ఇస్తాడు, ఏ రాశుల వాళ్ళకి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా ఏ వ్యక్తికైనా జీవితంలో కొత్త నూతన కార్యక్రమాలు చేయాలనుకున్న వ్యక్తి, నేను వ్యాపారం చేస్తానా ఉద్యోగం చేయాలా లేదా ఏం చేస్తే బాగుంటుందని డౌట్ అవుట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బుధుడు రవితో కలవడం ద్వారా, ముఖ్యంగా ఆరులో ఉన్నాడు లగ్నం నుంచి ప్రజెంట్ గోచారంలో, ఆరులో ఉంటే బేసిక్గా రోగం రుణం శత్రుత్వం, బట్ ఆ రుణం అనే దాంట్లో వ్యాపారం చేయడానికి రుణం చేస్తారు, అప్పు తీసుకుంటాడు, ఇప్పుడు ఇల్లు కట్టాలి బ్యాంకు లోన్ ఇస్తుంది, ఒక వ్యాపారం చేయాలి బ్యాంక్ లోన్ ఇస్తుంది, లోన్ తీసుకుంటే అది అప్పు అయిపోదు అది రుణం అయిపోదు, కానీ ఆ అప్పుతోనే మీరు వడ్డీతో సహా అసలు దాని మీద ఆదాయం సంపాదిస్తారని అర్థం। అది బుధుడు ఇస్తాడు ఆ తెలివితేటలు, ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఎలా సక్సెస్ అవ్వాలి అనేది డిపెండ్స్ అపాన్ బుధుడు యొక్క విధానం మాత్రమే పనిచేస్తుంది। ఇప్పుడు గోచారంలో బుధుడితో పాటు రవి కలవడం వల్ల బుధాదిత్య యోగం అయితే ఎలా అయితే ఉంటుందో, విపరీతమైన ధనాదాయం కానీ, కుటుంబంలో ఒక సఖ్యత కానీ, కొంతమందికి డివోర్స్ అయిపోయి ఉంటాయి, రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి వివాహం జరగడం కానీ, లేదా పొరపచ్చులు ఉంటాయి, వాడు మళ్ళీ కలవాలని ఆలోచన ఉంటుంది కానీ కలవలేకుండా మధ్య వాళ్ళ వల్ల కలవరు, వాళ్ళ వల్ల కూడా ఎలా కలుసుకోవాలి, కొంతమందికి జాబా లేదా బిజినెస్సా అని డైలమాలో ఉంటూ ఉంటారు, కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకునే రోజులు రాబోతున్నాయి। మీకంటూ ఒక గుర్తింపు ఉండేటువంటి జీవితం బుధుడు మాత్రమే ఇస్తాడు, ముఖ్యంగా ధన రూపేణా, డబ్బు రూపేణా, వ్యాపార రూపేణా, ఉద్యోగ రూపేణా। ఒక మనిషికి కావాల్సిన అర్హత ఏంటి, డబ్బు సంపాదించడం। కలియుగంలో డబ్బు లేకుండా ఏమీ చేయలేము, తెలివి ఉంటే సరిపోతుందా, కానీ డబ్బు సంపాదించే తెలివి కావాలి అంటే బుధుడు సహాయ సహకారాలు కావాలి, తద్వారా మాత్రమే యోగాన్ని సక్సెస్ని చూసే అవకాశం ఉంటుంది। అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా బుధుడి ద్వారా బుధ ఆదిత్య యోగం, ఆది అంటే సూర్యుడు అనమాట, రవి కలిశాడు బుధుడితో గోచారంలో, మరి ఆటోమేటిక్గా మీకు కొత్త కార్యక్రమాలకు కానీ ఉద్యోగపరం కానీ డబ్బులు ఇచ్చుంటి తిరిగి రావడం కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు కొంతమంది చాలా రాంగ్గా తీసేసుకో ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు సడన్గా నేను వ్యాపారం చేయాలనుకుని వస్తారు, ఆ వ్యాపారం లాస్ అయిపోతారు, మళ్ళీ వద్దు జాబ్ తెలుగుదాం ఉంటారు, మళ్ళీ జాబ్ కూడా రాదు, డైలమాలో ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది
కొంతమంది బిజినెస్ కాలిటీ పెట్టేస్తుంటారు డబ్బు, అది తీయాలన్నా తీయలేరు, ఒకరు ముందుకు పోవాలని డబ్బు ఉండదు, ఒకరు ముందుకు పోతే ఇంకా నష్టపోతామని భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఒక రూట్ కనిపించిపోతుంది. కొంతమందికి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉంటారు, అంటే రియల్ ఎస్టేట్లో భూములు చూపిస్తూ ఉంటారు, ఈ భూమి ఇక్కడ ఇక్కడ అని దానికి కమిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఒక్కొక్క రోజు రెండు రోజుల్లో అయిపోతుంది అనుకున్నది కూడా రెండేళ్ళు టైం పడుతుంది, అవ్వదు, రిజిస్ట్రేషన్ అయితే కదండి వాళ్ళకి కమిషన్ వస్తుంది. కొంతమందికి ఒకే రోజులో రెండు మూడు రిజిస్ట్రేషన్లు ఓకే అవుతాయి, అడ్వాన్స్ ఇస్తారు కానీ చేసుకోరు, అది ఆరు నెలలైనా అది అవ్వదు. వీళ్ళకేమో వీళ్ళ అవసరాలు ఆగుతాయా? ఆగో. దాంతో విపరీతంగా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ కూడా ఈజీగా అగ్రిమెంట్లు అవుతాయి, రిజిస్ట్రేషన్లు అవుతాయి, మీ కమిషన్లు వస్తాయి. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఆల్సో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ ఫ్యూచర్ అక్టోబర్, అందులో డౌటే లేదు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తాపీ మేస్టర్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి కూడా బుధుడి యొక్క విధి విధానం అనేది డబ్బు ధన రూపేణ యోగకారకులుగా మార్చబోతున్నాడు. దీనికి మీ జాతకం తోడైతే చాలు. మీ జాతకంలో బుధుడు కరెక్ట్ ప్లేస్లో ఉంటే మీ లైఫ్ బిందాసుగా ముందుకెళ్తుంది. ఇన్ కేస్ రాంగ్ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, దానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా నేను ఇంతే అంటే అది మూర్ఖంగా మీరు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మీ పేరులో కూడా సంఖ్యా విలువ చాలా అవసరం. ఎందుకంటే బుధుడు లోపించాడు అనుకోండి మీ పేరులో టోటల్ డ్యామేజ్ అయిపోతుంది మీ లైఫ్. ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరికి గోపాలరావు అని ఆయన విజయవాడలో ఉంటాడు. ఈయన ఒక పేరు మోసిన ఒక పొలిటికల్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించిన పర్సనే, కాకపోతే ఆయన పూర్తి ఇంటి పేరు చెప్తే మీకు తెలుస్తుంది, బట్ ఆయన జస్ట్ గోపాలరావుని మాత్రమే చెప్పండి, నేను పర్మిషన్ ఇచ్చాడు కూడా తెలియజేస్తున్నా. ఆయన అయితే చాలా మేధావి, చాలా టాలెంట్ ఉన్న పర్సన్, 23వ తారీఖు పుట్టాడు ఆయన, అంటే 5 అనమాట, అంటే బుధుడు ఆధిపత్యం, ఎంత సంపాదించినా అంత పోగొట్టేసుకున్నాడు, చివరికి జీరోలోకి వచ్చేసాడు. కానీ పైకి మాత్రం ఆ బట్టలు ఆ హుంద ఆ కారు చూస్తే అబ్బో ఓం అని అనిపిస్తుంది, లోపలికి వెళ్తే తెలుస్తే కష్టం ఏంటనేది. సో ఆయనకి నేను కూడా ఒక అక్షాన్ని మార్చిన తర్వాత ఈరోజు ఆయన పొలిటికల్లో లేడు కానీ ప్రైవేట్గా వ్యాపారం చేసుకుంటూ అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంటే పేరు ఒక అక్షరం మార్చిన తర్వాత సంభవించింది అనేది ఆయన ద్వారా మీరు వినొచ్చు. ఒక నా దగ్గరికి వస్తే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా జ్యోతిష్యం వేరు, సంఖ్యాశాస్త్రం వేరు కాదు, వాస్తు వేరు కాదు, రత్నశాస్త్రం వేరు కాదు, హస్తరేఖ శాస్త్రం వేరు కాదు. చాలామంది డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, లేకపోయినా పర్లేదండి, హస్తరేఖలను బట్టి ఈజీగా మనం ఫలితాలు తెలుసుకోవచ్చు, ఏ టెంపుల్కి వెళ్ళాలో తెలుసుకోవచ్చు, ఏ పరిహార మార్గం ఎంచుకోవాలో తెలుసుకోవచ్చు, మన పేరులో ఉన్న బలం ఏంటో తెలుసుకోవచ్చు. అలా అక్షరం కూడా సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను పొందే అవకాశం సంఖ్యాశాస్త్రం కూడా ఇస్తుందని తెలియజేస్తున్నా. సో మనకు ఈ యొక్క బుధాదిత్య యోగం అనేది ముఖ్యంగా 4 రాశుల జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది. వాళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తులు కర్కాటక రాశివాళ్ళు, వృశ్చిక రాశివాళ్ళు, మకర రాశివాళ్ళు, మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు రాజు లాంటి జీవితం రాబోతుంది. వీళ్ళలో కొంతమందికి ఏలినాడుశని, అర్ధాష్టమశని, అష్టమశని కూడా ఉంది, అయినా మార్పులు వస్తాయి. బుధుడు ఆ యొక్క యోగాన్ని ఇస్తాడు. మాక్సిమం డబ్బు ఉంటే 90% ఫలితాలు, 90% మనిషికి అన్ని విషయాల్లో కూడా మార్పులు ఉంటాయండి, సక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి, అద్భుతాలు చూస్తారు ఈ 4 రాశుల వాళ్ళు. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.